हाई फ्रेंड्स फ्रेंड्स मैं वीडियो पौस पपलर्स मन पशु एदना विष सर्पाल काटेस मन तस्कवा जाग्रत अदे विधा मन ए मेड अंदर भाग में उपयोगस्ता अने वीडियो क्लुप्त फ्रेंड्स दीन कटे मुझे खचिता इंकेवरना सब्सक्राइब चुस्कते खचित सब्सक्राइब्चेको चाला उपयोगपे वीडियो मुझे राय मैं झानल फ्रेंड्स इधी కొద్దిగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ సమక్షంలో మాత్రమే ఇది నిర్వహించండి ఓన్గా చేసి పశువులను కోల్పోకండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం మొదటగా మనం పశువు యొక్క శరీరం మీద ఏదైనా కాట్లు ఉన్నాయో ముందుగా గమనించుకోవాలి గమనించి ఉన్నట్లయితే దాని విషసర్పం కాటేసిందిగా మనం దాని కాటను చూసి గుర్తుపట్టి నిర్ధారణకు రావాలి వెంటనే ఈ కాళ్ళకు గాని చేతులకు గాని ఏదైనా కట్టుకట్టే అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా పైకి ఎక్కకుండా మనం విషాన్ని పైకి ఎక్కకుండా కట్టుకట్టి నెక్స్ట్ దాన్ని సబ్బు గాని ఇతర ఏదైనా ఒక సొల్యూషన్ తో దాన్ని కడిగేయాలి కడిగేసి కడిగే ముందు కూడా మనం చూసుకోవాలి మన శరీర భాగాలకు విషం ఎక్కకుండా ఏదైనా గాయాలు తాకినట్లయితే మనకు కూడా ఎక్కే ప్రమాదం ఉంటుంది ఫ్రెండ్స్ అదే విధంగా ఇప్పుడు మనం చూపబోయే మెడిసిన్స్ ఉపయోగించాలి ఫ్రెండ్స్ ఈ పాయిజన్ కండిషన్ లో ఖచ్చితంగా మనం ఇప్పుడు మన వీడియోలో చూసుకునేటువంటి ఇంజెక్షన్స్ వేసుకోవాలి వేసుకున్నట్లయితే ఈ విషమంతా శరీరంలో పాకి ఈ విషం అనేది పశువు యొక్క నాడి వ్యవస్థ మీద ప్రభావం చూపి చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వీటిని సక్రమమైన టైం లో ఉపయోగించాలి ఫ్రెండ్స్ ఈ పాయిజన్ కండిషన్ లో ఉన్న ట్రీట్మెంట్ లో భాగంగా ఖచ్చితంగా ఈ మూడు ఇంజెక్షన్స్ ఉపయోగించాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి ఎవిలిన్ ఇంజెక్షన్ నెక్స్ట్ అట్రోఫిన్ సల్ఫేట్ ఇంకొకటి హిమాలయ కంపెనీ హింపామ్ ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది హింపామ్ అనేది విరుగుడుగా పనిచేస్తుంది ఈ విషయానికి ఫ్రెండ్స్ ఈ ఎవిలిన్ అండ్ అట్రోఫిన్ సల్ఫేట్ ఇంట్రామస్కులర్ కండకు వేసుకోవచ్చు ఈ హింపామ్ మాత్రం ఖచ్చితంగా స్లో ఐవి నరానికి స్లోగా వేయాల్సి ఉంటుంది ఈ కండ కంటే ఎవరైనా వేస్తారు కానీ ఈ ఐవి మాత్రం డాక్టర్ సమక్షంలో వేసుకోండి ఫ్రెండ్స్ ఇవి ఎవిలిన్ అట్రోఫిన్ సల్ఫేట్ ఒక 1 ఆర్ 2 డేస్ కంటిన్యూ చేసుకోండి ఈ హింపామ్ ఒకసారి వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ వీటితో పాటు కొన్ని పశువులలో కడుపు ఉబ్బరం అనే సమస్య వస్తుంది ఈ పాయిజన్ కండిషన్ లో వాటిని కొద్దిగా తగ్గించుకోవడం కోసం అదే విధంగా ఎనర్జీ రావడం కోసం ఒక పౌడర్ అండ్ లిక్విడ్ తాపాల్సి ఉంటుంది ఈ రూమికేర్ పౌడర్ ని ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని అందులో మిక్స్ చేసి ఒకేసారి తాపాల్సి ఉంటుంది పెద్ద పశువుకి ఈ అఫానిల్ ని పెద్ద యానిమల్ అయితే ఒకేసారి తాపాలి అఫానిల్ ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది ఈ విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఈ విరుగుడుకు ఆ ఇంజెక్షన్స్ పనిచేస్తాయి ఈ కడుపుబ్బరం ఎనర్జీ కోసం ఈ పౌడర్ ఉపయోగపడుతుంది తొందరగా కోలుకోవడానికి తోడ్పడతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పినటువంటి మెడిసిన్స్ తో ఈ పాయిజన్ కండిషన్ నుండి మనం పశువును రక్షించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫ్రెండ్స్